కాజు పిస్తారు. ఈ స్వీట్ని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? చాలా ఈజీ అండి. నేను చెప్పే ప్రాసెస్లో ఈ కాజు పిస్తారోల్ని ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ కాజు పిస్తారోల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. అంతకన్నా ముందు మీరు ఇదే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. కాజు పిస్తా రోల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. 1 కప్ కాజు. మనం కాజు ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి. 1 కప్ షుగర్, 1/2 కప్ పిస్తా, మరొక 1/2 కప్ జీడిపప్పు. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న 1 కప్ జీడిపప్పుని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. మనం విడిగా 1/2 కప్ జీడిపప్పు అలాగే పిస్తా తీసుకున్నాం కదా, ఇవి రెండు లోపల స్టఫింగ్ కోసం. వీటిని కూడా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకొని ఓ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకొని దాంట్లో 1 చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేయండి. ఈ మిల్క్ని మనం కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పిస్తా పౌడర్లో వేసేయండి. ఇప్పుడు మనం వేసుకున్న మిల్క్ ఈ పౌడర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకుని కాజు పిస్తా పేస్ట్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను చేస్తున్న క్వాంటిటీకి నేను వేస్తున్న 1 కప్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 కప్ షుగర్కి 60 ml వాటర్ వేసుకుని షుగర్ని మెల్ట్ అవ్వనివ్వండి. ఈ స్వీట్కి షుగర్ ఎటువంటి పాకం రావాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే మనం 1 కప్ షుగర్కి 60 ml మాత్రమే వాటర్ పోసాం. కాబట్టి షుగర్ మెల్ట్ అయ్యి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. షుగర్ ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ 1 కప్ కాజుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఈ పాకంలో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూనే ఉండండి. కాజు పౌడర్ వేసిన తర్వాత మిక్స్ చేస్తూనే ఉండండి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంది. 1-2 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లో 5 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. ఘీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఘీ వేసిన తర్వాత ఇది 2 మినిట్స్కి కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని చేతితో తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా చేసి చూడండి. చేతికి ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తే కాజు పేస్ట్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు దీంట్లోంచి 1/5 టేబుల్ స్పూన్స్ పక్కకు తీసి మిగతా కాజు పేస్ట్ మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం కాజు పిస్తా పౌడర్లో మిల్క్ వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని 1-2 మినిట్స్ మిక్స్ చేస్తూనే ఉండండి. 2 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఘీ అప్లై చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కవర్ మొత్తానికి ఘీ అప్లై చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కాజు డోని తీసుకొని దీనిపైన ఘీ అప్లై చేసిన కవర్తో కవర్ చేసేయండి. ఇప్పుడు మన చేతికి అలాగే చపాతీ కారుకి ఘీ అప్లై చేసుకున్న తర్వాత మన చేతితో ఈ డౌని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీ కారుతో రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైనున్న కవర్ని తీసేసి ఇప్పుడు ఎడ్జెస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా నైఫ్తో కట్ చేసేసి స్క్వేర్లా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎడ్జెస్ని పక్కకు తీసేయండి. ఇలా స్క్వేర్గా కట్ చేసుకున్న తర్వాత మన చేతులకి ఘీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిస్తా డోల్ నుంచి కొద్దిగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిస్తా రోల్ని మనం స్క్వేర్గా కట్ చేసుకున్న కాజు షీట్ మీద పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి.
ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ కవర్తో కాజు షీట్ని రోల్ చేసిన తర్వాత స్లోగా చేత్తో రోల్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా కాజు షీట్ని కట్ చేసి పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ రోల్ని స్లోగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది కాజు పిస్తా రోల్. దీనిని ఇంకొకలాగా కూడా చేస్తారు, అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు పిస్తా డౌన్ తీసుకొని పైనుంచి కవర్తో కవర్ చేసి ఫస్ట్ చపాతి కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైనున్న కవర్ని తీసేసి ఎడ్జెస్ని తీసేసి స్క్వేర్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిస్తా షీట్ రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో రోల్ చేసుకున్న కాజు డౌన్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో స్లోగా రోల్ చేసుకోండి. చేత్తో లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసి మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది కాజు పిస్తా రోల్. ఈ టూ డిఫరెంట్ స్టైల్స్ మీకు నచ్చిందా? If you all like this video, do not forget to like, share, comment. For more cooking videos, just subscribe my channel. Amata Divya. Thank you for watching. Bye.